అర్హత కలిగిన పెన్షన్దారులకు అన్యాయం జరగకుండా అధికారులు చూడాలని సాలూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా పేర్కొన్నారు. ఇటీవల విజయనగరం జిల్లా వైద్యశాఖ అధికారులు పలు కారణాల దృష్ట్యా తొలగించిన పెన్షన్లలో అర్హులకు అన్యాయం జరిగినట్లు ఇటీవల తమ దృష్టికి వచ్చిందని సాలూరు శాసనసభ్యులు పీడిక రాజన్న ద్వారా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన కూడా పెన్షన్ కోల్పోయిన అర్హులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సాలూర్ నియోజకవర్గం పాచిపెంట మక్కువ సాలూరు మెంటాడ తదితర మండలాల్లో అర్హత కలిగి ఉండి కూడా పెన్షన్ కోల్పోయిన బాధితులకు అధికారులు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. పెన్షన్ తీసి ఆ తప్పును సరిదిద్ది పెన్షన్లు వచ్చేటట్టు చేసే బాధ్యత మీ మీద ఉండట్లేదు. మీ కారణంగానే మరి ప్రతిపక్షాలకు ధర్నా చేసుకోవడం అవకాశం ఇస్తున్నారు. కొంతమంది అధికారులు కళ్ళు మూసుకొని పని చేయడం వల్ల నిర్లక్ష్యంగా పని చేయడం వల్ల అర్హత ఉన్న వాళ్ళ పెన్షన్లు కూడా పోయినవి. అలాగే డిఎం ఇచ్చే వారికి కూడా మనం చేస్తున్నాను. ఎవరైతే జబ్బులతో ఉన్న వాళ్ళకి మనం పెన్షన్లు ఇస్తున్నామో కొన్ని పెన్షన్లు మనం తొలగించాము. ఆ తొలగించడం మీద మీకు నివేదిక వచ్చింది. ఆ నివేదిక త్వరగా మీరు పరిశీలించి పరిశోధన చేసి అర్హులందరికీ వచ్చేటట్టు చేయండి. అనర్హులైతే ఎందుకు తీసాము అన్నది జవాబు చెప్పాలి. పలాని కారణంగా తీసాం డిఎండిహెచ్ఓ క్లెయిమ్ చేయకండి. అలాగే కొంతమంది 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. వికలాంగుల పెన్షన్ కావచ్చు, అనారోగ్య పెన్షన్, ఆ పెన్షన్లు తక్షణమే ఇచ్చేయండి. ఈ 5000 పెన్షన్ 10000 ఇచ్చిన దగ్గర మాత్రం నకసిక పర్యాంతము అంటే అన్ని విధాలుగా పరిశీలన చేయండి, తప్పేమి లేదు. దీనివల్ల ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది, తద్వారా నాకు కూడా చెడ్డ పేరు. అంటే నియోజకవర్గం దగ్గర ఉంటాను కాబట్టి నాకు వచ్చిందంటే చెడ్డ పేరు, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం వద్దు, కళ్ళు మూసుకొని పని చేయొద్దు, అజాగ్రత్తగా పని చేయొద్దు. నేను త్వరలోనే అన్ని మండలాలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. 8వ తేదీన సాలూరు మండలం ఏర్పాటు చేస్తున్నాను, అక్కడ కూడా అధికారులతో మాట్లాడతాను. త్వరలో సాలూరు పట్టణం కూడా ఏర్పాటు చేస్తాను. కాబట్టి అంతవరకు మీరు వేచి చూడకుండా ఇందాక మీకు నేను తెలియజేసుకున్నట్టుగా మీరు తక్షణమే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా మీ కంప్యూటర్లో మీ సిస్టమ్ దగ్గర మీ డిజిటలైజ్ కూర్చోబెట్టి అవసరమైతే ఎండిఓ గారు కూడా పక్కనే కూర్చొని పెట్టి సెక్రటరీ గారు పక్కనే కూర్చోండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు. అలాగే గతంలో ఈ ఓల్డేజ్ పెన్షన్కి విడో పెన్షన్కి తేడా లేదు, ఇప్పుడు కూడా డబ్బుల్లో తేడా లేదు. దానివల్ల విడవల్ని కూడా ఓల్డేజ్ పెన్షన్లో గతంలో ఇచ్చారు విడవలకి. అంటే ఎవరైతే వితంతువులు ఉన్నారో ఆ వితంతువులకు కూడా ముసలి పెన్షన్ అనేది కింద ఇచ్చారు. అంటే వీళ్ళకి ఇచ్చే పెన్షన్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఒకటే కదా. కానీ ఇప్పుడు మరి వయసు తేడా వస్తుంది. 18 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు భర్త, 20 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాలు చనిపోయిన ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళు విడో సర్టిఫికేట్ అడుగుతున్నారు. కాబట్టి మీరు మానవత దృక్పథంతో ఇంటికి వెళ్ళండి, మీరు ఎంక్వైరీ చేయండి, చేసి ఆ విడో సర్టిఫికేట్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా మేము 4-5 సార్లు మీరు పెన్షన్లు తీసేయడం వల్ల అర్హులకు ఇవ్వకపోవడం వల్ల అనర్హులు ప్రోత్సహించడం వల్ల దీనికి సంబంధించి గతంలో మేము ఎన్నోసార్లు కూడా మేము ప్రతిపక్షం ఉండేటప్పుడు మీకంటే ఎక్కువగానే మేము ధర్నాలు నిరసనలు కూడా కార్యక్రమం చేపట్టాము. అయితే ఈ సందర్భంగా ఎవరైతే పెన్షన్లు పోగొట్టుకున్నారో ఆ బాధితులకు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, ఇక సాలూరు మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అలాగే 4 MDOలకు సాలూరు MDO గారు, పాచిపేట MDO గారు, మెంటాడ్ MDO గారు, మక్కువ MDO గారు, ఈ 5 గురికి కూడా మీకు ఆదేశాలను చెప్పుకోండి నాకు. లేదా ప్రజల యొక్క ఆవేదాన్ని చెప్పుకోండి మీకు. ఈ పెన్షన్లు నిజంగా టెక్నికల్ కారణంగా రద్దు అయ్యేవే, లేదంటే అనర్హులకు మీరు తీసేరా? దానికి సాలూరు మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా 4 MDOలు సమాధానం చెప్పాలి. నిజంగా అనర్హులకు తీస్తే పర్వాలేదు,
దాని అర్హులు కూడా పోయేవనేది నాకు వచ్చే ఫిర్యాదు ఎక్కడైతే అర్హులకి పెన్షన్లు పోగొట్టుకున్నారో ఆ రావేదన మనోవేదన మీరు అర్థం చేసుకోండి ఒక నెల పెన్షన్ లేకపోతే ఇబ్బంది పడతారు ఆ కుటుంబాలు అర్థం చేసుకొని మీరు తక్షణమే మీరు మీ సచివాలయ సెక్రటరీలు మీ వాలంటీర్లు కలిసి రెక్టిఫికేషన్ చేయండి ఎక్కడ పొరపాటు జరిగిందో టెక్నికల్గా పొరపాటు జరిగిందా లేదంటే మానవ సహజంగా పొరపాటు జరిగిందా మీరు ఆలోచించండి కొన్ని రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్లు అప్పుడప్పుడు ఇచ్చారు ఇస్తే దాంట్లో ఏదో ఒక పెన్షన్ తీసేయడం సహజం దాన్ని ఎవరు కాదని కానీ దాన్ని రెండు పెన్షన్లు కూడా మీరు పోగొట్టడం వల్ల లబ్ధిదారులకు చాలా బాధ కలుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు తీసుకొస్తున్నారు కాబట్టి దీంట్లో ఎవరు తప్పు అనేది నేను ఇప్పుడు అడగను కానీ తప్పును సరిదిద్దుకోమని చెప్తున్నాను మీరు కమిషనర్ గారికి అంటే ఎండేవోలకి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి మీరు తప్పును సరిదిద్దుకోకపోతే మీ మీద చర్యలు తప్పవు